హాయ్ హలో, నేను మీ గుండుబాస్. జాన్వీ కపూర్ గత వారం హైదరాబాద్ వచ్చి ఫోటోషూట్ జరుపుకొని వెళ్ళినట్టు సమాచారం. అయితే ఈమె ఎందుకు వచ్చింది, ఏ సినిమా కోసం వచ్చిందని ప్రస్తుత ఇండస్ట్రీలో చర్చగా మారింది. అవునండి, ఎన్టీఆర్ 30 సినిమా కోసం వచ్చిందని సమాచారం. ఖచ్చితంగా చాలా రోజుల నుంచి గత కొద్ది నెలలుగా కూడా ఎన్టీఆర్ సినిమాలో కొరటాల శివ దర్శకత్వం వహించబోయే ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ కపూర్ని హీరోయిన్గా ఎంచుకుంటున్నారు అనుకుంటున్నారు అని చెప్పి చాలా రోజులుగా గత కొద్ది నెలలుగా చర్చగా జరుగుతుంది ఇది. అయితే నిజంగానే ఆ సినిమా కోసం వచ్చినట్టుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కూడా. ఖచ్చితంగా అదే సినిమా కోసం వస్తే కనుక, ఒకవేళ ఆమె ఈ సినిమాలో నటిస్తే కనుక, ఫిబ్రవరి 24 షూటింగ్ ప్రారంభం జరపబోతున్నారంట. ఒకవేళ ఖచ్చితంగా అదే నిజమైతే, ఫిబ్రవరి 24 షూటింగ్ స్టార్ట్ అయితే అదే రోజు జాన్వీ కపూర్ పేరును ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంట. అవునండి, కాకపోతే ఇందులో ఒకటి ఏంటంటే, జాన్వీ కపూర్ ఇప్పటివరకు కూడా వావ్ అనే సినిమా ఒకటి లేదు. హిట్లున్నాయి కావచ్చు, నటిగా పేరు పొందిన అవకాశం ఇదే కూతురు పర్లేదు బాగానే చేస్తుంది అనే స్థాయిలో ఉంది, కానీ శ్రీదేవి అమ్మకు మించిన కూతురు అని జాన్వీ కపూర్కి ఒక పేరు రాలేదు, అంత మంచి హిట్ ఇచ్చిందని ఒకటి కూడా రాలేదు. మరి ఈ సినిమాలో ఆమె నటించి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే రాజమౌళి సార్ సినిమా తర్వాత రాబోయే సినిమా, కొరటాల శివ దర్శకత్వం వహించినా సరే రాజమౌళి సార్ సినిమా తర్వాత ఏ హీరోకైనా 1 or 2 ఫ్లాప్స్ ఉంటాయి. సో ఇదొక డౌట్గా ఉంది. మళ్ళీ ఆమె ఫస్ట్ ఎంట్రీ హిట్ అయితే ఐరన్ లెగ్ గోల్డెన్ లెగ్ అంటారు, ఫ్లాప్ అవుతే ఐరన్ లెగ్ అంటారు. సో ఆ హీరోయిన్ ఎంట్రీ మరి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా సినిమాకి, ఇది కూడా ప్రస్తుతం చర్చ. చూద్దాం, 24 షూటింగ్ ప్రారంభం అంటున్నారు, అదే రోజు హీరోయిన్ పేరు ప్రకటిస్తారట. మరి రజమౌళి సార్ సినిమా తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఆలోచన ఉన్నారు, ఎందుకంటే ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాల్సిందే. ఏ హీరోకైనా రాజమౌళి సార్ తర్వాత ఫ్లాప్లే ఉన్నాయి ఖచ్చితంగా. అందరి ప్రతి ఒక్క హీరోకి, ఎంత సూపర్ స్టార్ అయినా ఎంత గొప్ప స్టార్ అయినా ప్రతి ఒక్కరికి ఫ్లాప్లే ఉన్నాయి. సో ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే జాన్వీ కపూర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది కాబట్టి. ఎంట్రీ ఇస్తే ఆమెకు మంచి హిట్ వస్తే గోల్డెన్ లెగ్ అంటారు, లేకపోతే ఐరన్ లెగ్ అంటారు. సో అభిమానులారా, వెయిట్ చేయండి, ప్రార్థన చేయండి, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.